2011 నుంచి మహారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ఆస్తులు ప్రకటిస్తాం జరిగింది. ఈరోజు చూస్తే ఇది 8వ సంవత్సరం, సొంతంగా ఆస్తులు ప్రకటించడం లేదు. ఒక ఆదర్శంగా నిలబడాలి, రాజకీయాలు ఉన్నాం, ప్రజలకి జవాబుదారం ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం జరిగింది. గడిచిన 8 సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మనం ప్రకటిస్తాం జరుగుతుంది. అది కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రకటించాం. రాజకీయాల్లో విలువలు పెరగాలి, ట్రాన్స్పరెన్సీ రావాలనే లక్ష్యంతో ఇది చేపడటం జరిగింది. ఆస్తులు కూడా మీరు చూస్తే పోయిన 7 సార్లు, ఇది 8వ సారి. ఏ ధరకైతే కొన్నామో అంటే ఎక్విజిషన్ వాల్యూని ఆధారంగా ఇక్కడ మేము ప్రకటిస్తాం జరిగింది. మనం కూడా చూస్తే దీనికి కారణం కూడా ఏంటంటే మార్కెట్ వాల్యూలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా మాకు ఉండేది హెరిటేజ్ షేర్లు. March 31 కంపెనీ విలువ 3200 కోట్లు, ఇప్పుడు చూస్తే అది 2500 కోట్లు పడింది. సో మార్కెట్ వాల్యూ మారుతూ ఉంటుంది, కనుక మార్కెట్ వాల్యూ ప్రకటిస్తాం కాదు, ఏ వాల్యూకైతే మనం కొన్నామో అది ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడే ఒక నిర్ణయం తీసుకుని ఈ ఆస్తులు ప్రకటిస్తాం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే కుటుంబానికి ఆదాయం వచ్చేది ఒక హెరిటేజ్ నుంచి. 1992 హెరిటేజ్ని ప్రారంభిస్తాం జరిగింది. ఇది 26వ సంవత్సరం. హెరిటేజ్ ప్రారంభించింది మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు. కుటుంబం రాజకీయమైన ఆధారపడకూడదు, సొంత కాలమే నిలబడాలి, సొంతంగా ఆదాయం ఉండాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రారంభించారు. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఆ రోజు గెలిచిన తర్వాత ఆయన ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అవటం జరిగింది. అప్పుడు రాజీనామా చేస్తే అమ్మగారు 1994 హెరిటేజ్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మగారు చాలా అద్భుతంగా కంపెనీ నడిపిస్తాం జరిగింది. నేను కూడా హెరిటేజ్లో 2008 చేరాను. నేను చేరినప్పుడే ఒక రీటైల్ కానివ్వండి, అగ్రి విభాగం, రెన్యూబుల్ ఎనర్జీ, ఫీడ్ బిజినెస్ కూడా ప్రారంభించాం. ఇంకా 2013 నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావాలనుకున్నానో అప్పుడు ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి నేను రాజీనామా చేస్తే భ్రమ్ని వచ్చి చేరటం జరిగింది. ఒకసారి హెరిటేజ్ గురించి చూస్తే రోజుకి 15 లక్షల లీటర్లు పాలు కానివ్వండి అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మటం జరుగుతుంది. ప్రతి పూట 3 లక్షల రైతుల దగ్గర నుంచి వాళ్ళని సేకరిస్తాం జరుగుతుంది. వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా అందిస్తాం జరుగుతుంది. మన కంపెనీని స్థాపించిన దగ్గర నుంచి కూడా పంక్చువల్ పేమెంట్స్, రైతులకి ఏనాడు పేమెంట్లు మిస్ అయింది లేదు. వాళ్ళు ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, రాబోయే 5 సంవత్సరాల్లో రైతులకి ఆదాయం డబుల్ చేయాలి, అదేవిధంగా 3 లక్షల రైతుల నుంచి 6 లక్షల రైతుల దగ్గరికి వెళ్ళాలనే లక్ష్యం కూడా వాళ్ళు పెట్టుకుంటాం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. కేరళలో కూడా వరదలు వచ్చినప్పుడు 60 లక్షల రూపాయలకి అక్కడ సహాయం అందిస్తాం జరిగింది. అంతేకాకుండా మనకి శ్రీకాకుళం జిల్లాలో తిట్లి వస్తే ఒక 66 లక్షల రూపాయలు చెక్ ద్వారా ఇస్తాం జరిగింది. అంతేకాకుండా ఉచితంగా 10 లక్షల విలువైన నీటి ప్యాకెట్లు కూడా పెద్ద ఎత్తున సరఫరా కూడా చేస్తాం జరిగింది. ఇదొక పక్కన, ఇంకో పక్కన రైతులకి సంక్షేమం విభాగం ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా 8 మొబైల్ వెటనరీ క్లినిక్లు అన్ని రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. వాటర్ ఆరో ప్లాంట్లు కానివ్వండి, మిల్కింగ్ మెషిన్స్, సోలార్ దీపాలు, స్టీల్ క్యాన్స్ కూడా పెద్ద ఎత్తున రైతులకి ఇస్తాం జరుగుతుంది. గడిచిన 3-4 సంవత్సరాలు కూడా చూస్తే వాళ్ళు కూడా నార్త్ ఇండియా ఎక్స్పాన్షన్ కూడా పెద్ద ఎత్తున చేశారు. ఢిల్లీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, అదేవిధంగా మన హర్యానా, ఉత్తరప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ కూడా అమ్మకాలు చేస్తున్నారు. ఇదే కాకుండా కార్బన్ న్యూట్రల్ కంపెనీగా ఉండాలని సోలార్ విండ్ పవర్ కూడా ఒక 10 మెగావాట్లు ఇప్పటికీ వాళ్ళు ఇన్స్టాల్ కూడా చేస్తాం జరిగింది. ఇంకో పక్కన చూస్తే హెరిటేజ్ కూడా ప్రతి సంవత్సరం అవార్డులు వస్తూనే ఉన్నాయి, అందరూ తెలిసిందే. కానీ ప్రధానమైనది ఏంటంటే గుడ్ గవర్నెన్స్ అవార్డ్, ప్రతిష్టాత్మకమైన గుడ్ గవర్నెన్స్ అవార్డు కూడా హెరిటేజ్ సంస్థకు వచ్చింది. ఇంకా రాజకీయాల్లో చూస్తేనంటే ఆరోపణలు చేస్తారు,
1995 నుంచి 2004 వరకు తీసుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 25 కేసులు కుటుంబం మీద నేస్తం జరిగింది. అవన్నీ నిరూపించలేక కేసులను పడిపోయినాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 2004 అధికారంలోకి వచ్చినప్పుడు 11 హౌస్ కమిటీలు, 4 క్యాబినెట్ సబ్ కమిటీలు, 4 హైయర్ అఫీషియల్స్తో ఎన్క్వైరీలు, 3 జుడిషియల్ ఎన్క్వైరీస్, 1 సిబిసిఐడి ఎన్క్వైరీ కూడా కుటుంబం పైన కానివ్వండి, కంపెనీల పైన కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి వేస్తాం జరిగింది. అవన్నీ కూడా చూస్తే సాక్ష్యాధారం లేక అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇంకా 2012-13 వచ్చేగల విజయలక్ష్మి గారు 2469 పేజీలు ఎఫిడవిట్ కోర్టులో వేశారు. కోర్టు కూడా ఇంకా ప్రైమ ఫేసి ఎవిడెన్స్ లేదని అది కూడా కొట్టేస్తాం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే కేసులు వేశారు, లేనిపోని కాగితాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, న్యాయమూర్తి ఇది చూశారు, కొట్టేస్తాం కూడా జరిగింది. ఇక్కడ నేను ఇంకోటి కూడా కోరేది, ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నాం, ప్రతిపక్ష పార్టీలేమో మా పైన ఆరోపణలు చేస్తారు, మేము ఛాలెంజ్ చేస్తాము మళ్ళీ ఎవరు కంపడరు. సో మా పైన మళ్ళీ ఆరోపణలు చేసే ముందల మీ ఆస్తులు కూడా ప్రజల ముందల పెట్టండి, సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందల ఇక్కడ జరిగింది అవినీతి, ఇదిగోండి లోకేష్ అకౌంట్కి 2 రూపాయలు ఎక్కువ వచ్చింది, అంటే లోకేష్ పేరు పైన ఈ ఆస్తి ఎక్కువ ఉంది, మేము ప్రకటించిన దానికన్నా 1 రూపాయి ఎక్కువ ఉంటే మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ మీ పేరు మీద రాస్తానని ఆనాడు చెప్పాను. నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కానీ ఎక్కడ 7 సంవత్సరాలు అయింది, 8వ సంవత్సరం ఎక్కడ, కానీ వాళ్ళు ముందరికి రాలేదు. ఇంకా నేను అడిగి అడిగి నేనే కలిసిపోతుందని తప్ప వాళ్ళతో ముందరికి రావట్లేదు. ఆస్తులకు వచ్చేగల మా నాన్నగారిది మీరు చూస్తే ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న ఇల్లు 25 లక్షల రూపాయలు ఈ సంవత్సరం మెయింటెనెన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్కి ఖర్చు పెడతాం జరిగింది. నారవరపల్లిలో ఉన్న ఇల్లు 3/4 నాన్నగారి పేరు మీద ఉంది, దానికి కూడా కొంచెం మెయింటెనెన్స్ రిపేర్లు అన్నీ చేశారు, ఒక ఆఫీస్ బ్లాక్ కట్టారు, దానికి 23 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా ఆయనకు ఉండేది ఒక అంబాసిడర్ కారే, సో అది అట్లనే ఉంది. సో బ్రాడ్గా ఎసెట్స్ 8 కోట్ల 31 లక్షకి ఉంటే లయబిలిటీస్, ఎందుకంటే బ్యాంక్ లోన్ ఉంది కనుక హౌసింగ్ లోను, 5 కోట్ల 31 లక్షలు. టోటల్ ఎసెట్స్ పోయిన సంవత్సరం కన్నా 46 లక్షలు పెరుగుతాం జరిగింది. నాన్నగారు పేరు మీద నెట్ ఎసెట్స్ 2 కోట్ల 99 లక్షల 66 వేల రూపాయలు ఉండటం జరిగింది. అదే అమ్మగారికి వచ్చేగల ప్రధానంగా మనం ఒకసారి చూస్తే హైదరాబాద్ పంజాగట్టులో ఉన్న ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే 1995-96 కొన్నారో అది అమ్మేస్తాం జరిగింది. అది కాకుండా మేజర్గా అమ్మగారిది చూస్తే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ మార్జినల్గా పెరుగుతాం జరిగింది, అది రొటీన్గా కట్టేది పెరిగింది. వెండి ఈ సంవత్సరంలో 4 కోట్ల 40 వేల రూపాయలు వెండి కొనటం జరిగింది. ఇంకో పక్కన అమ్మగారు పేరు మీద ఉన్న ఒక ఆడీ కారు కూడా అమ్మేస్తాం జరిగింది. ఇక్కడ చూస్తే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి షేర్లు డబుల్ అయినాయి, నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినాయి, డబుల్ అయినాయి. దానికి కారణం కూడా ఏంటంటే రొటీన్గా షేర్స్ స్ప్లిట్ అయినాయి. సో స్ప్లిట్ అయినాయి కనుక ఆటోమేటిక్గా డబుల్ అవుతాయి, అంతేగాని ఏం కొనలేదు. సో టోటల్ ఎసెట్స్ పోయిన సంవత్సరం కన్నా 7 కోట్లు పెరుగుతాం జరిగింది, లయబిలిటీస్ 1-2 కోట్లు పెరిగినాయి. సో నెట్ ఎసెట్స్ 31 కోట్ల 145 వేల రూపాయలు అమ్మగారి పేరు మీద ఉంది. నాకు వచ్చేగల హైదరాబాద్లో ఇల్లు సగం నాన్నగారిది సగం నాది, సో పక్క పక్కన ఉంది కనుక
కొన్నప్పుడట్టు కొన్నాలి, పంపకాలు ఏం లేవు. అదొక 20 లక్షల రూపాయలు అక్కడ కూడా రొటీన్ మెయింటెనెన్స్ అని ఉంటే అది ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా హెరిటేజ్ షేర్లు కూడా స్ప్లిట్ వర డబుల్ అయినాయి. నాకు కొంచెం సేవింగ్స్ పెరిగినాయి ఇప్పుడు, ఎందుకంటే మంత్రిగా నాకు జీతం వస్తుంది కనుక కొంచెం సేవింగ్స్ పెరిగినాయి. ఒక 10 లక్షల రూపాయలు సేవింగ్స్ పెరిగినాయి. టోటల్ అసెట్స్ చూస్తే దాదాపు ఒక 90 లక్షల రూపాయలు పెరిగింది. లయబిలిటీస్ దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు తగ్గింది. సో నెట్ అసెట్స్ 21 కోట్ల 40 లక్షల 46